ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే విషయం ఎలా తెలుస్తుంటుంది ఎలా తెలుస్తుంటుంది అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ప్రిల్లరా అయితే ప్రారంభం నుంచి కూడా చాలామంది భక్తుల విషయాలలో మనం చూసినప్పుడు ప్రిలరా వాళ్ళు ఏం చేశారంటే మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని వాళ్ళు చాలా సున్నంగా తెలియపరిచారు ప్రిలర్ ఈనాడు మనం చూసినప్పుడు ఉదాహరణకి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మనం ప్రేమిస్తున్నామని మనం అనుకున్నప్పుడు మనము ఉదాహరణకి ఆరాధన ఎనిమిది గంటలకు ఆరాధన మనకి ఎన్ని గంటలకు వస్తూ ఉంటారు ఎన్ని గంటలకి ఎనిమిది గంటలకి ప్రారంభించిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు అప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తూ ఉంటారు పిల్లర అది దేవుణ్ణి ప్రేమించినట్ట దేవుణ్ణి కాదు పిల్లర ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక ప్రాంతానికి మనం ప్రయాణమై వెళ్తూ ఉన్నాం ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం ఎనిమిది గంటలకు ట్రైన్ అనుకుందాం ఎన్ని గంటలకు ఉంటాం రైల్వే స్టేషన్లో మనం ఎన్ని గంటలకు మనం రైల్వే స్టేషన్లో ఉంటామంటే ఎనిమిది గంటల ట్రైన్ అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా ముందేం చేస్తూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే అంటే ఇదిగో ట్రైన్ లేట్గా వస్తుందండి హాఫ్ అన్ అవర్ అన్నప్పుడు కూడా అయినా రిస్కించుకోకుండా ఏం చేస్తాం అక్కడ కూర్చుంటాం కూర్చోమా హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుందండి ట్రైన్ అంటే సరే ఇంటికి వెళ్ళేసి అనుకుంటామా అనుకోరు ఎందుకు అనుకోరంటే హాఫ్ అన్ అవరే కదా హాఫ్ అన్ అవరా సరే మనం హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉందాం అంటే నేనేం చెప్పడానికి మీకు తెలియపరచడానికి మేము ముందుకు వస్తున్నానంటే పిల్లరా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఏ విధంగా తెలుస్తూ ఉంటుందంటే పిల్లరా మనం చేసే ఆరాధనలోనే ముఖ్యంగా పిల్లర్ నాడు మనం చూసినప్పుడు ఆరాధన 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 చేస్తే ఆ సమయంలో సమయానికి రాలేకపోతున్నారు కొంతమందికి ఆరాధన అంటే తెలియదు వాళ్ళని పక్కన పెడదాం తెలిసినటువంటి వారిని బాప్స్మం పొంది దేవునిలో తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించే వాళ్ళు ఎన్ని గంటలకు వస్తున్నారా ఆ ప్రార్థన కంటే ఎనిమిది గంటలకు ఆరాధన అయితే ఎనిమిది బావు ఎనిమిదిన్నర అంటే పాటలు పాడుతున్నప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు ఇది నాకు తెలిసినటువంటి ఒక ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తూ ఉంటారంటే దాదాపుగా సాయంత్రం ఒక ఏడు గంటలకి ఆరాధన ప్రారంభించినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఏడు గంటల నుంచి ఏం చేస్తూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తూ ఉంటారు అన్నమాట ఇక వచ్చి కూర్చుంటూ ఉంటారు పాటలు అయిపోతాయి ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు పాటలు అయిపోతాయి ఇక పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పే సమయానికి అప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇంకా కొంతమంది వస్తూ ఉంటారు ఏం చేసేవాళ్ళు అంటే చివరిగా వచ్చి కూర్చునే వాళ్ళు కూడా ఉంటుంటారు కొంతమంది ఇంకా మేము చిన్నపిల్లలప్పుడు చూసినప్పుడు చిన్నపిల్లలప్పుడు మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ ప్రార్థనకి ఎలా వాళ్ళం అంటే ఇది ఏడు గంటలకు ప్రార్థన ఉన్నప్పుడు అక్కడక్కడక్కడ తిరిగి చివరిగా ఏం చేసేవాళ్ళం ఆ పలహారం అని పెడుతూ ఉంటారు అన్నమాట పప్పులు బెల్లం పెడుతూ ఉంటారు ఆ పప్పులు బెల్లం పెట్టేట సమయానికి కూడా వెళ్ళేవాళ్ళు అప్పుడంటే తెలియదు వెళ్తున్నారు మంచిది మరి ఇప్పుడు ఇప్పుడు మనం చూసినప్పుడు పిల్లరా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామనేది ఏ విధంగా తెలియగలుగుతా అంటే మనము చేసే ఆరాధన బట్టే పిల్లలు మొట్టమొదటిగా ఆదాము అవ్వని దేవుడు వాళ్ళిద్దరిని ఏం చేస్తాడు సృజించాడు సృజించినటువంటి వాళ్ళిద్దరి ద్వారాగా ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు పిల్లరా వాళ్ళకి వాళ్ళ ఇద్దరిలో ఒక బిడ్డ అయినటువంటి హేబేలు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలి దేవుణ్ణి ఏ విధంగా సంతోషపరచాలి అనేది నేర్చుకున్నాడు పిల్లలు ఒక భక్తి కలిగినటువంటి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేది ఒక హేపీలను చూసి మనం నేర్చుకోవచ్చు పిల్లరు ఎందుకు హేపేల గురించి దేవుడు వ్రాయించాడు దేవుని గు దేవుడు హేపేల గురించి వ్రాయించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసే ఆరాధన దేవుడు అంగీకరించాడు పిల్లలు ఈనాడు మనము కూడా నిలవబడి పరిశీలన చేయాలి నేను చేసే ఆరాధన అంగీకరించబడుతుందా ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు కయ్యేను గురించి గొప్పగా చెప్పాడా దేవుడు హేబేలు గురించి గొప్పగా చెప్పాడా కయ్యేను గురించి ఎక్కువ సార్లు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడా హేబేలు గురించి ఎక్కువగా సార్లు వ్రాయించాడంటే ఎవరిని ఆయన నన్ను ప్రేమించిన బిడ్డని ఎవరిని ద్వారాగా ఎన్నుకున్నాడు ఒక్కసారి ఈ యొక్క సమయంలో మనం పరిశీలన చేసినప్పుడు పిల్లల ఆది కాండవ నాలుగవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం ఆది కాండం నాలుగవ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ దేవునికి ఆరాధన చేసే సమయం అనేది ప్రారంభమైంది అంటే దేవునికి ఇచ్చే దేవునికి అర్పించేది దేవునికి ఇవ్వడం అనేది ప్రారంభమైంది ప్రిల్లర్ ఆరాధన అనేది ప్రారంభమైంది ఇక్కడ మనం చదువుతూ ఉన్నాను నేను చూడండి ఆది కాండం నాలుగవ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కనెను ఎవోవా దైవలన నేను ఒక మనిషిని సంపాదించుకుని అనుకొనెను ఏమనుకున్నది ఏమి ఇక్కడ భార్యాభర్తలు ఇరువురిని తయారు చేస్తాడు దేవుడు ఎవరెవరిని ఆదామును తయారు చేస్తాడు అవ్వను తయారు చేస్తాడు అవ్వను తయారు అవ్వనే ఆదాముని ఇరువురిని తయారు చేసి వీళ్ళ ద్వారాగా బిడల్ని భూమి మీదకి దేవుడు తీసుకొస్తున్నాడు ఏ విధంగా తీసుకొస్తున్నాడు సంసార జీవితం అనేది ప్రారంభమైంది ప్రిల్లర్ సంసార జీవితం అనేది ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిగా ఎవరు పుట్టారు కయ్యను కయ్యను పుట్టినప్పుడు ఎంత ఆనందం కలిగింది వాళ్ళకి అయితే వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని దయ వలన ఒక బిడని సంపాదించుకుంటేనే అంటే దేవుడు నాకు ఒక గర్భఫలాన్ని ఒక బిడ్డని ఇచ్చాడని వాళ్ళ ఇరువురు కూడా సంత వాళ్ళు ఏం చేశారు హ్యాపీగా ఉన్నారు పిల్లలు సంతోషపడ్డారు అయితే రెండవ వచ్చిన మనం చూసినప్పుడు తరువాత ఆమె అతనిని తమ్ముడకు హేబేలును కనెను తిరగా రెండో బిటకు కూడా జన్మని జన్మనివ్వడం జరిగింది పిల్లలు హేబేలు గొర్రెల కాపరి కయ్యను భూమిని శద్దపరచువాడు హేబేలు హేబేలు ఎవరు హేబేలు విషయంలో తరువాత మనం చూసినప్పుడు ఆమె అతని తమ్ముడకు హేబేలు కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యను భూమిని సేద్ధ్యపరచువాడు అంటే వచ్చేసి ఒక చిన్నవాడు వచ్చేసి గొర్రెల కాపరి హేబేలు ఈ కయోని వచ్చేసి భూమిని సేద్యం చేసుకుంటూ ఉన్నాడు పిల్లలు అంటే పంటలు పండించడం అనేది ప్రారంభమైంది పంటలు పండిస్తున్నప్పుడు మరి ఈయనేం చేసేవాడు హేబేలు గొర్రెల కాపరి అయితే చూసినప్పుడు ఇక్కడ మూడో వచ్చును కొంతకాలమైన తరువాత అది ఎన్ని సంవత్సరాలు ఇక్కడ రాయిబల్ల ఎంత కాలమో తెలియదు కొంత అన్నాడు కొంతకాలమైనటువంటి తరువాత కయ్యను పొలమ పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చను మొట్టమొదటిగా పుట్టినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కయ్యను ఏం చేశాడు దేవుని దగ్గరికి ఆయన పంటినటువంటి ఆ పండినటువంటి పంటలో కొంత దేవుని దగ్గరకు తీసుకొచ్చాడు పిల్లలు కొంత ఏం తీసుకొచ్చాడు దేవుని దగ్గరకు తీసుకొచ్చి అర్పణ తెచ్చి ఇచ్చాడు అర్పించాడు అది అర్పించడం దాన్ని మనం చూసినప్పుడు ఆరాధన అంటూ ఉంటాం పిల్లలు బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది మరొకసారి నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన ఆది కాండం కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చను హేపేలు కూడా తన మందలో తెలుచూలు పుట్టిన వాటిలో కురువ్విన వాటిని కొన్ని తెచ్చను ఏం చేశాడైనా హేపేలు కూడా తన మందలో తెలుచూలు పుట్టిన వాటిలో కురువ్విన వాటిని తెచ్చాను కృవిన వాటిని కొన్ని తెచ్చను యహోవా ఏ బేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను యహోవా దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఇక్కడ చూసినప్పుడు యహోవా ఏ బేలును ఏ బేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను వచ్చును కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అంటే ఇద్దరు దేవుని దగ్గరకు తీసుకొచ్చారు మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డ కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి ఇస్తున్నాడు హేబేలు దేవునికి ఇస్తున్నాడు కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే హేబేలు అర్పణ అంగీకరించాడు మరి కయ్యను అర్పణ పక్కన పెట్టాడు పిల్లలు ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది కొంచెం మనం ఇక్కడ ఆగి ఆలోచించాలి ఈనాడు కూడా మనం చాలామంది దేవునికి ఏం చేస్తూ ఉంటాం అర్పణ అంటే ఆరాధన అనేది మనం చేస్తూ ఉన్నప్పుడు ఆరాధనలో ఐదు భాగాలు ఒకటేంటి ప్రార్థన పాటలు వాక్య భాగం ప్రవరాత్రి భోజనం కానుకలు ఈ కానుకలు భాగాన్ని కూడా ఏమన్నారు ఆరాధన అంటే వీళ్ళు చివరగా మనం ఇప్పుడు చేస్తున్నటువంటి భాగం కానుకల భాగాన్ని వీళ్ళు ఆరాధనగా దేవుని దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు పిల్లలు ఈ దేవుని దగ్గర తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇక్కడ కొంత మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే హేబేలు అర్పణ అంగీకరించాడంటే దేవుడు కారణం ఏంటి కయ్యను అర్పణ అంగీకరించలేదంటే కారణం ఏంటి మనము కొంచెం దీన్ని ఆలోచించాలి పిల్లలు ఎందుకు ఆలోచించాలంటే కయ్యోన్ ఏం చేస్తాడంటే దేవునికి ఇష్టప్రకారంగా దేవుడు కోరుకున్నటువంటి విధంగా ఇవ్వాల ప్రిర్లరా ఈనాడు మనము కూడా ఆరాధన చేస్తూ ఉంటాం ఆరాధన చేస్తూ ఉంటాం కానీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనం అంటాం కానీ నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించు ఎందుకంటే నేను మందిని నేను చూసినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు కానుకలు ఇస్తూ ఉంటారు పిల్లల చేతికి ఇదో కానుక ఏదో చేతికి వచ్చింది ఆ విధంగా ఇచ్చేది కాదు ఆ విధంగా అర్పించేది కాదు ఆరాధన అంటే ప్రిర్లర సిద్ధ మనసు కలిగి మనం దేవునికి ఇవ్వాలి ఈనాడు చాలా కుటుంబాలలో క్రైస్తవ కుటుంబాలలో చాలామంది ఇబ్బందులు పడిపోతున్నారు సహతమర్తమైపోతున్నారు ఆర్థికంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కసారి తినటానికి కూడా కష్టంగా ఉంటున్నారు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ కయెను చేసినటువంటి పని దేవునికి ఇవ్వవలసినటువంటి విధానంలో ఇవ్వరు దేవుడు కోరుకున్నటువంటి విధానంలో దేవునికి అర్పించడం లేదు అందుకే మీరు చూసినప్పుడు కనీసం ఒక పదివేలు జీతం వస్తుందనుకోండి ఒక వ్యక్తికి ఒక విశ్వాసికి ఏం చేస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు అంటే ఇదిగో నా దేవునికి నేను ఇవ్వాలి అనే ఆలోచన ఉంటుందా ఈనాడు కానుకలను మనం చూసినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఇవ్వబట్టే వాళ్ళ కుటుంబాల్లో ఏముండవు ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎందుకు క్రైస్తవ కుటుంబాలలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే దేవునికి ఇవ్వవలసినటువంటి విధానంలో దేవునికి కానుకలు ఇవ్వకనే ప్రిలర్ దేవుడు కోరుకున్నటువంటి విధంగా దేవునికి ఇవ్వకనే మీరు చూసినప్పుడు కయ్యన్ని దేవుడు ఏమన్నా అడిగాడా హేబెల్ని ఏమన్నా దేవుడు అడిగాడా నాకు కర్పించమని మీరు చూసినప్పుడు దేవునికి ఇవ్వాలనే తోచింది తీసుకెళ్ళి దేవుని దగ్గర ఇచ్చాడు కయ్యను కానీ అందులో మనం చూసినప్పుడు పిల్లరా క్రయ్యను మొట్టమొదట తీసుకెళ్ళాడు అవును నిజంగానే కరెక్ట్గా తెచ్చాడు అనుకున్నాడు దేవుడు కరెక్ట్గా తీసుకురాలా మరి ఏం చేస్తాడు ఆయన హృదయం కఠినమా కఠినంగా ఉంది సరైనటువంటి విధానములు నాకు ఇవ్వవలసినటువంటి విధానములు ఈయన నాకు ఇవ్వలా ఆయన ఇష్టప్రకారంగా ఆయన ఇచ్చాడు కాబట్టి నాకు వద్దు అని దేవుడు పక్కన పెట్టేస్తాడు పిల్లలు మరి హే బేలు హార్పణ ఏ బేలు హార్పణ ఏం చేశాడే దేవుడు హృదయపూర్వకంగా అంగీకరించాడు పిల్లలు హృదయపూర్వకంగా హేబేలు హార్పన్ను అంగీకరించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వర్లరా ఇవ్వవలసినటువంటి విధానం ఉంది ఈనాడు కృత నిబంధనలో మనము కూడా పిల్లరా దేవునికి ఇవ్వవలసినటువంటి విధానం ఉంది అప్పుడే మనల్ని దేవుణ్ణి ప్రేమించామని తెలుస్తూ ఉంటుంది నేను చెప్పుకుంటూ వస్తున్నాను పదివేలు జీతం వచ్చింది ఏం చేస్తూ ఉంటారు ఇంటి బాడిగా మూడు వేలు గ్యాస్ వెయ్యి రూపాయలు ఇదిగో వడ్డీలు ఘట్టాలు కొంతమందికి అంత అయిపోతుంటుంది ఇక ఒకే రోజు రెండు రోజుల్లో మొత్తం అయిపోసుకుంటూ ఉంటారు అనమాట ఇక ఆదివారం వచ్చేసరికి కానుకలు ఇవ్వాలని కూడా ఏముండదు మనస్సు ఉండదు ఆదివారం వచ్చేసరికి ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిల్లర తీసుకొచ్చి దేవుని దగ్గర ఇస్తూ ఉంటారు పిల్లలు దేవుడు అంగీకరిస్తాడా ఇదిగో ఆ మధ్యకాలంలో ఒక సిస్టర్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆమె తెలియజేస్తూ ఉంది ఏమంటుందంటే అన్న జీతమేమో దాదాపు ఒక ఇరవై వేలు దాకా నాకు వస్తుంది కానీ అయితే నేను ఉన్నటువంటి ప్లేస్లోనే జీతం తీసుకుంటున్నాగానే దారి మార్గంలోనే ఐదు వేల చిల్లర నేను వడ్డీ కట్టాలన్న ఎంత కట్టాలి ఐదు రూపాయలు వడ్డీనే కట్టాలి ఎక్కడా ఆ పని దగ్గరే అంటే ఇరవై వేలు జీతం తీసుకున్నప్పుడు దేవునికి ఎంత ఇవ్వాలి ఈ వడ్డీ ఈ గ్యాసు ఈ యొక్క ఇంటి బాడిగా ఇంకా పిల్లల యొక్క ఫీజులు ఇవన్నీ తర్వాత మొదటిది నా దేవునికి నేను ఇవ్వాలి అనే జ్ఞానం ఉంటుందా ఆ రకంగా ఆ విధంగా ఇచ్చినటువంటి కుటుంబాలు మీరు చూడండి పిల్లలు ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలు మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామనేది నిరూపిస్తూ ఉంటారు పిల్లలు ఇప్పుడు హేబేలి విషయంలో హేబేలి విషయంలో మనం చూసినప్పుడు పిల్లరా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేది ఏం చేస్తాడు ఆయన నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేది నిరూపించి చూపించాడు ప్రిల్లర్ నిజం ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి మనం పరిశీలన చేసినప్పుడు కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చును హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చును మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది పత్రిక పదకొండవ అధ్యాయము వచనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించను విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి పొందియ్యు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు మృతి పొందాడు అయినా కూడా ఆ విశ్వాసం ద్వారాగా మాట్లాడుతున్నాడు పిల్లర ఇక్కడ దేవునికి అర్పించే విషయంలో ఏ విధంగా అర్పించాడనే విషయాన్ని ఇక్కడ మనకి హెబ్రి గ్రంథకర్త హేబేలు గురించి ఏ విధంగా తెలియజేస్తుంటున్నాడు చాలా అద్భుతంగా తెలియజేస్తుంటున్నాడు అవును ప్రిల్లర్ అయితే మనం చూసినప్పుడు మరలా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మరొక భక్తుడు ఉంటున్నాడు ప్రిల్లర మరొక భక్తుడు ఎవరంటే అబ్రహాం ఈ గారి విషయంలో కూడా మనం చూసినప్పుడు ప్రిల్లరా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేది అబ్రహాంగారు ఏ విధంగా తెలియజేశాడు ఏ విధంగా తెలియజేశాడు తన ఒక్కగాను ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా అంటే ఆరాధనకి బలిగా అర్పించి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేది నిరూపించాడు ప్రిల్లర్ నిరూపించడా నిరూపించాడా నిరూపించాడు ఇప్పుడు ఒకసారి మనం చూసినప్పుడు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ అబ్రహాము ఆరాధన దేవునికి ఆరాధన చేసేది ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చేస్తూ ఉన్నాడు పిల్లలు అబ్రహాం గారు చూద్దాం ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండం మొదటి నుంచి నేను చదువుతున్నాను ఒక్కసారి మీరు పరిశీలన చేయండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అనేను అప్పుడు ఆయన రెండవ వచ్చను ఏం చేస్తాడు ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత ఒక్కగాను ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకు పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు దాదాపు తొంభై సంవత్సరాల తర్వాత పిల్లలు పుడితే ఏ విధంగా ఉంటుంది ప్రేమ అనేది ఇక లోకంలో ఆ బిడ్డ మీదనే ఉంటుంది ఆ కూడా ఉండదా ఆశంతా కూడా ఆ బిడ్డ మీదనే ఉంటుంది తండ్రికి అలాంటి సందర్భంలో కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఆ ప్రేమ రెండో అంటే రెండవ వచనంలో ఇరవై రెండవ అధ్యాయ ఆది కాండం రెండవ వచ్చిన మనం చూసినప్పుడు అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పెను ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లరా నీవు ప్రేమించుచున్నటువంటి ఒక్కగాను ఒక్కడైనటువంటి నీ కుమారుడు ఇస్సాకును మౌర్యా పర్వతం దగ్గర మోరియా ఎక్కడికి మోరియా దేశమునకు వెళ్ళి మోర్యా దేశానికి వెళ్ళి నేను చూపించు ఆ మౌర్యా దేశమును నేను చూపించు ఆ పర్వతం మీద ఏం చేయాలి నాకు బలిగా అర్పించాలి అన్నప్పుడు నాకు కుదరదు ప్రభువా అన్నాడా ఇక్కడ అబ్రహాము చేస్తున్నది ఏంటంటే పిల్లరా దేవుణ్ణి ఆరాధన చేయడానికి వెళ్తూ ఉన్నాడు ఎక్కడా ఎక్కడా దేవుడు చెప్పినటువంటి ఆ ప్రదేశంలో మౌర్యాదములు ఆ ప్రదేశంలో మనం చూసినప్పుడు పిల్లరా దేశమునకు వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు నేను నీతో చెప్పుబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను నేను చూపించే ఆ మౌర్య దేశం దగ్గరికి వెళ్ళి నేను చెప్పే పర్వతం దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి నీ కుమారుడైనటువంటి నువ్వు ప్రేమిస్తున్నటువంటి కుమారుడు నీవు ప్రేమిస్తున్నటువంటి కుమారుడు నేనేం చేస్తున్నాను బలిగా అడుగుతున్నాను నువ్వు ఇవ్వాలి అన్నాడు అన్నప్పుడు మూడవచ్చును తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను అంటే మాట చెబుతున్నగానే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేది అబ్రహాము నిరూపించాడు పిల్లలు నిరూపించడా నేను నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అనేది నిరూపించు నిరూపిస్తూ ఉన్నాడు ఏ విధంగా తన ఒక్కడైనటువంటి తన కుమారుణ్ణి తీసుకొని అక్కడ ఉన్నటువంటి మనుషులను తయారు చేసుకొని గాలికు గంత కట్టి కట్టెలు చీర్చి ఏం చేశాడు దేవుడు చెప్పినటువంటి ఆ మోరియా దేశంలో ఏ పర్వతం మీద అయితే దేవుడు ఆజ్ఞాపించాడో ఆ పర్వతం దగ్గరికి ముందుకు వెళ్తూ ఉన్నాడు ప్రిల్లర్ ఇక నాలుగవ వచ్చిన మనం చూసినప్పుడు మూడవ నాడు అబ్రహామును కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూసి ఎన్ని ఎన్ని రోజులు ప్రయాణం కనీసం మూడు దినాలు ప్రయాణం ప్రిల్లర్ ఎన్ని దినాల ప్రయాణం మూడు దినాలు ప్రయాణం అంత దూరము తన కుమారును తను ఒక్కగాడైనటువంటి ఒక్క కుమారుని ప్రేమిస్తున్నటువంటి తన కుమారం తీసుకొని మోరియా దేశంలో ఏ పర్వతం మీద అయితే దేవుడు చెప్పాడో ఆ పర్వతానికి బయలుదేరి వెళ్ళి అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు పిల్లరు ఏమంటున్నాడు మూడు దినాలు ప్రయాణం కానీ ఓపిక ఉందా అబ్రహాంకి దేవుణ్ణి ఆరాధించే విషయంలో పిల్లరా ఎంత ఓపిక ఉంది అబ్రహాము నిరూపించాడు పిల్లరా ఏమని నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేది నిరూపించాడు పిల్లలు ఏ విధంగా నిరూపించాడంటే ఒక్కగానైనటువంటి ఒక్క కుమారం తీసుకొని మూడు దినాలు ప్రయాణమంత దూరం మూడు దినాలు ఏం చేస్తాడు ప్రయాణం చేస్తాడు పిల్లలు మూడు దినాలు ప్రయాణం చేస్తాడా అవును మూడు దినాలు ప్రయాణం చేసి ఇక నాలుగవ వచ్చును మనం తెలియజేస్తుంది రే ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండం మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండి ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి ముక్కి మరలా వచ్చేది మరలా మీ ఎద్దకు వచ్చేదనని చెప్పి ఇక్కడ మనం చూసినప్పుడు ఒక పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి పిల్లరా మనం ఏంటంటే దేవునికి మొక్కి ఏం చేస్తాను మీరందరూ కూడా ఇక్కడే ఉండండి నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి ముక్కి ఆ మృక్కి అనే పదాన్ని మనం చూసినప్పుడు పిల్లరా ఏమని ఏమని పదం అంటే అది ఆరాధన శఖ అనే పదాన్ని అక్కడ వాడబడింది పిల్లల హీబ్రూలో హీబ్రూలో ఏం వాడబడింది శా అనే పదాన్ని వాడబడింది ఆ పదం ఏంటంటే ఆరాధన నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మృక్కి వచ్చేదము అంటే దేవునికి ఆరాధన చేసి మీ మధ్య తిరగ మీ దగ్గరకు వస్తాము చూసారా ఇప్పుడు కుమారుని అడిగినటువంటి ఉద్దేశం ఏంటి కుమారుణ్ణి దేవుడు అడిగినటువంటి ఉద్దేశం ఏంటి బలిగా నాకు అర్పించాలి నీ కుమారుణ్ణి ఏం చేయాలి మన భాషలో చెప్పాలంటే చంపేయాలి దాన్ని ఏవి రీతిగా తీసుకుంటున్నాడు అబ్రహము దేవునికి ఇచ్చే రీతిగా అంటే ఆరాధనగా తీసుకుంటున్నాడు పిల్లలు అదే మనమైతే దాదాపుగా ఒక కొంతమందికి మీరు చూసినప్పుడు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆ విధంగా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా బిడ్డలు పుట్టినటువంటి వారు చాలామంది ఉంటారు అలాంటి బిడ్డలను ఏం చేస్తున్నాడు తాకనీరు కూడా తాకనీరు కూడా చూసారా మీరు కానీ ఇక్కడ అబ్రహాం చూసినప్పుడు కనీసం దాదాపు వంద సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టినా కూడా ఆ బిడ్డ గురించి దే ఏమనుకుంటున్నాడు అబ్రహాము దేవుడిచ్చాడు అదే దేవుడు మరలా అడిగాడు ఆయన చిత్తం తీసుకుంటే ఆయనే తీసుకొని ఉంచితే నాకు ఉంచని అనుకున్నాడా అనుకున్నాడు అందుకే అబ్రహాము అంత గొప్పవాడిగా అవడానికి కారణం ఏంటంటే పిల్లరా దేవుని మాట నమ్మాడు దేవుణ్ణి ఆరాధన చేశాడు దేవుడు చెప్పినట్టుగా ఆయన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు పిల్లలు ఇక్కడ మనం చూసినప్పుడు దేవునికి మొక్కి మరలా మీరు ఎద్దకు వచ్చేదని చెప్పి ఆరో వచనం దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు మొత్తం కింద ఆగిపోయారు గాడిదతో సహా మొత్తం ఆగిపోయారు ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళిపోతున్నాడు పైకి తన కుమారుడు అబ్రహాము ఇద్దరు మాత్రమే వీళ్ళిద్దరూ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నాడు ఇస్సాకు తన తన తండ్రి అయిన ఏడవచ్చును ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఏడవచ్చును ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనిను అప్పుడు అతడు ఇస్సాకు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా ఏమి అడగల పిల్లలు ఒక మాట మాత్రం అడిగాడు దహన బలి ఇస్తున్నాం ఆరాధన చేయాలి దేవునికి మొక్కాలి అనే మాట అంటున్నావు కానీ అన్నీ అన్నీ కరెక్ట్గా ఉండయి నానా అయితే ఏమైంది ఇక్కడ మనం చూసినప్పుడు కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది అయితే గొర్రెపిల్ల ఎక్కడా అది ఒక్క మాట మాత్రమే అడిగాడు పిల్లలు ఏమన్నాడు గొర్రెపిల్ల ఎక్కడా అన్నప్పుడు మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను గొర్రె పిల్లను చూచుకున్నానని చెప్పాను ఏం చెప్పాడు ఇక్కడ అబ్రహాము తన కుమారుడికి చెప్పినటువంటి మాట ఏంటంటే నా కుమారుడా ఇప్పుడు దహనబలి కదా కావాల్సింది నిప్పు ఉన్నాయి కట్టెలు ఉన్నాయి ఆ దహనబలి దేవుడే చూసుకుంటా అన్నప్పుడు నోరు కదపల ప్రిల్లర అంటే కట్టెలు మోసుకొని వెళ్తున్నటువంటి వయసు ఉంది ఇస్సాక్ అంటే ఎంత వయసు ఉండొచ్చు బాలుడంటే దాదాపుగా ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉండొచ్చా పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉండయి అనుకోవచ్చా మనము అవును ఉన్నాయి అనుకోవచ్చు ఎందుకంటే తెలివిగా మాట్లాడుతున్నాడు అది ఇప్పుడున్నటువంటి పిల్లలైతే ఇప్పుడు చాలామంది గృహాల్లో కూడా మనం చూసినప్పుడు ప్రార్థన ఉంది రెడవన్ రా అన్నా కూడా ఏం చేస్తూ ఉంటారు నువ్వు నే రాను వెళ్ళు నాకు పని ఉంది ఇదే కదా అంటే ఎదిరించడం ఆ ఎదిరించడం ఏమవుతుంటుంది అంటే దేవుణ్ణి ప్రేమించడం కాదు ప్రిల్లర్ ఇక్కడ ఇస్సాకు విషయంలో మనం చూసినప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేది నిరూపించాడు అక్కడ అబ్రహాము ఏ విధంగా దేవుని చెప్పినట్టు నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడో తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడు అదే మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్ళాడు పిల్లరా ఇక్కడ మనం చూసినప్పుడు వాళ్ళు ఈ అబ్ ఈ యొక్క ఇంత వృద్ధాప్యము ఉన్నటువంటి అబ్రహాముని ఇస్సాకు వెంబడించడానికి ప్రధానమైనటువంటి కారణం ఉంది పిల్లరు ఇక్కడ ఏముంది ఇంత వృద్ధాప్యములో కూడా అబ్రహాము అబ్రహాముని ఇస్సాకు వెంబడించడంలో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇదిగో జ్ఞాపకం తెలిసిన తర్వాత ఏం చేశాడంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాననేది తన కుమారుడికి నేర్పించాడు ప్రిల్లారు ఈనాడు తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి మనము కూడా మన బిడ్డలకి ఏం నేర్పించాలి మనము దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలనేది మనము మన బిడ్డలకి మనం నేర్పించాలి ప్రిర్యరా నేర్పించాడా నేర్పించాడ ఒక అబ్రహాము ఇస్సా కంటే నేర్పించాడు పిల్లారు ఏమని నేర్పించాడు మనం వెళ్ళి మొరక్కాలి నానా అయితే దహనబలికి దేవుడే అక్కడేం చేస్తాడు ఆయనే చూసుకుంటాడు పద అన్నప్పుడు ఇక నాకు కుదరదు ఇక నన్నే కదా ఇవ్వబోయేది ఈ ఆలోచనలు అన్నీ ఏమి రాలా అయితే ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి ప్రేమించాలి అనేది తన తండ్రి నేర్పించాడు ఇస్సాకు నేర్చుకున్నాడు పిల్లరు అవునా ఇక్కడ మనం చూసినప్పుడు ఎనిమిదవచ్చును అబ్రహాము నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నానని చెప్పాను తొమ్మిదవచ్చును అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ బలి బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను ఏం చేస్తాడు ఇప్పుడు ఇస్సాకుని ఇంత మాట్లాడాడు కదా ఇస్సాకు దగ్గర దేవుడే చూసుకుంటాడు నువ్వు రా వెళ్దాం పైకి ఇవి అన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇస్సాకును బంధించాడు పిల్లలు బలిపీఠం కట్టి బయలుపీఠం పైన కట్టెలు పెట్టి ఆ కట్టెలపై బేర్చిన తర్వాత ఎవరిని పెట్టారు ఇస్సాకుని పెట్టాడు ఇస్సాకుని పెట్టినప్పుడు ఇదేంటి పని నన్ను ఈ విధంగా నన్నిస్తున్నావు బలి అని నోరు లేదు మరి ఏం చేస్తాడంటే ఇస్సాకు నేను కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను మా తండ్రిలాగా అనేది ఇస్సాకు నేర్చుకున్నాడు పిల్లలు ఈనాడు మనము కూడా నేర్చుకోవాలి ఆరాధన చేసే విషయములు దేవుడు చెప్పినట్టుగా కొరత నిబంధనలు మనం ఏం చేయాలి ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి పిల్లలు నిజం మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దేంట్లో చూపించారంటే వాళ్ళు ఇచ్చే విషయములు దేవునికి ఇచ్చే విషయములు ఒక హేబేలు ఇచ్చాడు హృదయపూర్వకంగా ఇక్కడ చూసినప్పుడు తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు హేబేలు ఇచ్చాడా తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా వెనక్కి వెళ్ళాల అవును నీతి కోసం దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నిరూపించాడు పిల్లలు తన ప్రాణాన్ని ఇచ్చి అయితే ఆయన రక్తం వెళ్ళి దేవుని దగ్గర వెళ్ళి మొరపెట్టింది ఇక్కడ కూడా మనం చూసినప్పుడు పదే వచ్చును ఆది కారణం ఇరవై రెండవ అధ్యాయం పదే వచ్చును అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఎహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచను అందుకతడు చిత్తము ప్రభువా అనను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయకుము అతని నేమీయూ చేయకుము నీకు ఉన్నా నీ కుమారున్నా నాకీయే ఎనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది నీ ఒక్కగానేటువంటి ఒక్క కుమారుడిని నాకు ఇచ్చేదానికి నువ్వు వెనక్కి తెలియదు కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఏం చేస్తున్నాడు వెనక్కు తెలియదు కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని మేము నమ్ముచున్నామని దేవుడు అంటున్నాడే పిల్లలు ఈనాడు మనము కూడా పిల్లలు హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చేది మనం నేర్చుకోవాలి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేది నేర్చుకోవాలి పిల్లలు హృదయపూర్వకంగా మనము భయపడేది మనం నేర్చుకోవాలి పిల్లలు అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నాడు మనం చూసినప్పుడు పిల్లరా మతీసువార్తలో మనం చూసినప్పుడు మతీసువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై వచ్చినాలో కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామస్తుతిగానం చేస్తుంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు సెలవు ఇచ్చాడు పిల్లలు ఈనాడు ఇద్దరు కయ్యను కయ్యను హేబేలు మధ్యలో దేవుడు ఉన్నాడు అబ్రహాము ఇస్సాకు మధ్యలో దేవుడు ఉన్నాడు కానీ దేవుణ్ణి ప్రేమించామనేది ఇదిగో అబ్రహాము ఇస్సాకు నేర్చుకున్నాడు కానీ ఒక కయ్యను మాత్రం నేర్చుకోలేకపోయాడు నేను దేవుని ప్రేమిస్తున్నానని ఎందుకంటే ఇచ్చే విషయంలో హృదయపూర్వకంగా ఇవ్వలేదు పిల్లలు ఈనాడు మనము కూడా మనము మన కుటుంబాలు వర్దిల్లాలంటే పిల్లరా దేవునికి ఇవ్వవలసినటువంటి విధానంలో మనం ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అంటే మొదటగా మనము హృదయాన్ని దేవునికి ఇవ్వాలి మన హృదయాన్ని దేవునికి ఇస్తూ మనం ఏం చేయాలి ప్రతి ఆదివారం మనం ఏం చేయాలంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేది ఆరాధన ద్వారాగా మనం నిరూపించాలి ప్రిల్లలు అవును వీళ్ళు కూడా ఆరాధన చేశారు ఇచ్చే విషయంలోనే వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళు ఏం చేశారంటే మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామనేది వాళ్ళు నేర్చుకున్నారు ప్రిల్లలు ఈనాడు మనము మన కుటుంబాలు ఆశ్రదింపబడినటువంటి కుటుంబాలుగా ముందుకెళ్లాలంటే ఈనాడు మనము కూడా ఏం చేయాలంటే దేవునికి ఇచ్చే విషయంలో ధారాళంగా ఇవ్వాలి ధారాళంగా ఇస్తూ మనమందరం కూడా ఆస్తింపడినటువంటి కుటుంబాలుగా ముందుకు వెళ్ళాలని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటున్నాను ఓపిక్గా అయినటువంటి మీకు అందరూ కూడా ప్రభనేశ్రీ క్రీస్తు నమ్మల వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యువర్